నాలుగు నుంచి ఐదు సంవత్సరాల యూకేజీ పిల్లల ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యాక్టివిటీ పుస్తకంలోంచి ఒక యాక్టివిటీ షీట్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం స్పాంజ్ ఆర్ట్ టీచర్ ఉదాహరణలో చూపించిన విధంగా స్పాంజ్ను వివిధ రంగుల్లో ముంచి పిల్లల చేత పేపర్పై అద్దించాలి స్పాంజ్ చిన్న ముక్కలుగా ఉండాలి పిల్లలు అద్దిన ఆ స్పాంజ్ డిజైన్ను బట్టి రంగు ఆరిన తర్వాత పేపర్ను టీచరు వివిధ ఆకృతులలో కత్తిరించి తయారు చేయాలి ఉదాహరణ పువ్వు రైలు బండి మొదలైనవి డిజైన్లో చూపించింది ఇది మనం ఇప్పుడు ఎలా చేయాలో వేరొక కాగితం మీద చేద్దాం ఎప్పటిలాగానే ఆకు కుంకుమ పసుపు నీలి రంగులతో పాటు కొంత ఆకుపచ్చ రంగుని ఇలా స్పాంజ్ ముక్కల్ని తీసుకున్నాను వీటితో ఇప్పుడు మనం రంగు అద్దడం చూద్దాం నేను పక్కనే ఉన్నటువంటి ఒక ఆకుపచ్చ రంగుని తీసుకున్నాను దాన్ని పేపర్ పైన అద్దుతున్నాను ఇలాగా అలాగే ఇప్పుడు మరొక రంగుని చూద్దాం దానికి గాను కుంకుమ రంగుని తీసుకుంటున్నాను తీసుకొని రంగుని అద్దుతున్నాను ఈ రకంగా ఎక్కువగా స్పాంజ్ని ఇలా రంధ్రాలు వచ్చే రకంగా ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా అద్దితే బాగుంటుంది ఆ తరువాత పసుపు రంగును తీసుకొని అద్దుతున్నాను మీరు కూడా పసుపు రంగు కానీ ఇంట్లో ఉన్నటువంటి ఏ రంగులైనా కానీ తీసుకొని అద్దవచ్చు తరువాత చివరగా నేను నీలం రంగును తీసుకొని దీనిపైన అద్దుతున్నాను చూడండి ఎక్కువ ఒత్తిడి లేకుండా నీలం రంగుతోటి పేపర్ పైన అద్దుతున్నాను కేవలం ఏ డిజైన్ లేకుండా ఒక స్పాంజ్తో అద్దితేనే వివిధ రంగులతోటి ఎంత అందంగా ఈ పేపర్ తయారైంది చూడండి దీనినే ఆరిన తర్వాత మనం వివిధ ఆకృతుల్లో కత్తిరించి చూద్దాం ఓకేనా పిల్లలు ఇప్పుడు దీన్ని మనం కాసేపు ఆరనిద్దాం ఈ కాగితం నుండి మనం ఇక్కడ కొన్నిటిని తయారు చేసాం చూడండి పువ్వులు రైలు బండి ఒక్కసారి వీటిని మనము అంటించి చూద్దాం ఇదన్నమాట చూడండి ఇవి మన పువ్వులు ఇది మన రైలు బండి చుక్చుక్ బండి చూసారా మీరు చేయబోయే చిన్న స్పాంజ్ ముక్ పెయి ముక్కలతోటి కూడిన పెయింటింగ్ తోటి ఎంత అందమైన చిత్రాలను బొమ్మలను మనము తయారు చేయవచ్చునో తప్పకుండా మీరు చేయండి తల్లిదండ్రులు మీరు కూడా వాటిని కత్తరించి ఒక ఆకృతిని పే తీసుకొచ్చి పేపర్ మీద అంటించి గోడకి అంటించడం ద్వారా పిల్లలు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు తప్పకుండా చేయాలి మరి